కూడా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చున్న తర్వాత దగ్గర నుంచి కూడా ఏదో ఒక టైంలో సీఎం గారిని టార్గెట్ చేయటం, ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ సీఎం గారిని టార్గెట్ చేయటం. ఆ టార్గెట్ చేయటం కూడా ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారంటే ఒక విద్రోహకర చర్యను ప్రేరేపించే విధంగా వాళ్ళు టార్గెట్ చేయటం అనేది చాలా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాబును బంగాళాఖాతంలో కలుపుదామని ఒకసారి, అదే బాక్స్ సైడ్ వ్యతిరేక సభలో గిడ్డీశ్వరి గారు మాట్లాడుతూ సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల నరుగుతానని ఒకసారి చెప్పడం కానీ, చెప్పులు ఇష్టం లేదట చీపుర్లు చూపించని చెప్పడం కానీ, గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారని చెప్పడం కానీ, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా అని చెప్పడం కానీ, చంద్రబాబుకు అంతిమ గడియలని జోస్యం చెప్పడం కానీ, అవసరమైతే బాబుకు పోగాలం బుద్ధి జ్ఞానం లేవు, రకరకాల మాటలతో ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా లేదా అనుకుంటే ఒక సైకిక్ పేషెంటా ఈయన? బిఫోర్ డే నుంచి కూడా అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నక ముందు నుంచి కూడా రాజకీయాల్లోకి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తాలూకా నైజం కానీ ఆయన కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే ఒక ఫ్యాక్షనిజానికి వాళ్ళు ఒక పరాకాష్ట. ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మొదలు పెడతారు ఎవరైనా కథ మొదలు పెడితే. అటువంటి తాతకు తగ్గ తనయుడు, తాత యాజ్ టీజ్గా దిగిపోయిన తనయుడు ఎవరైనా మనవడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు తన నరాల్లోని కూడా ఉంచుకొని ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా, ఒక రాజకీయ నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని అన్నది కూడా మర్చిపోయి ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇన్ని రకాలుగా ఈ 3 సంవత్సరాల కావాలని మాట్లాడుతూ, నిన్నగాక మొన్న నంద్యాల సభలో కూడా అతన్ని కాల్చి చంపాలి అన్న పదాన్ని ఉపయోగించారంటే నాకు తెలిసి ఈయన ఒక పిచ్చోడైనా అయి ఉండాలి, లేదా ఒక సైకిక్ పేషెంట్ అయినా అయి ఉండాలి. ఈయన ఏదైనా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆయన కనుక ఇప్పించగలిగితేనే ఫర్దర్గా కనీసం వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలైనా బతికి బట్టగలరు తప్ప, లేకపోతే ఆయన సైకిక్ పేషెంట్ అని ఎందుకన్నామంటే రకరకాలుగా ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి అని చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పమానండి. దేనిగా అసలు కాల్చి చంపడం ఏంటి ఒక సీఎంని? ఒక రకంగా చెప్పాలంటే 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెన్షన్ చేసినందుకు కాల్చి చంపాలి. నదులు అనుసంధానం చేసి ఈరోజు కృష్ణా గుంటూరు అటువైపు వాటికన్నిటికీ కూడా నీరు ఇచ్చినందుక ఈరోజు కాల్చి చంపాలి. పట్టసీమ ప్రాజెక్ట్ రెడీ చేసినందుక కాల్చి చంపాలి. చంద్రన్న బీమా ద్వారా ఎంతోమంది పేదవాళ్ళ బతుకుకి ఈరోజు ప్రాణం పోసినందుక ఈరోజు కాల్చి చంపాలి. ఇలా చూసుకుంటే రకరకాల స్కీములు పెట్టి ఈరోజు ప్రజలకు అండదండలుగా ఉన్నందుక ఈరోజు కాల్చి చంపాలి. లేకపోతే నీ తండ్రిలాగా నిన్ను మధ్యలో పెట్టుకొని భూదండాలు చేసి కోట్లు కోట్లు దాచుకొని దోచుకున్నందుక ఈరోజు దాచుకోలేనందుక ఈరోజు కాల్చి చంపాలి. అంటే మీరు కాల్చి చంపాలి అన్న పదానికి ఎక్కడ కూడా మీ తాలూకా సైకిక్ నేచర్ కానీ సైకలాజికల్ డిజార్డర్ కానీ కనిపిస్తుందే తప్ప మీలో ఒక ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏదో చేద్దామని తప్పని నాయకత్వం అయితే కనిపించట్లేదు. మీరే కాదు, మీ వెనకాతున్న చాలామంది. అదే నంద్యాల సభలో ఈరోజు మనం చూసుకుంటే శిల్పా చక్రపాణి గారు తాలూకా మనుషులు కూడా ఈరోజు ఆయన మాట్లాడుతూ మెజార్టీ ఏమైనా తగ్గితే చేతులు గాజులు తొడుక్కుంటాం అంటే మహిళల్ని ఎందుకంటే కించపరిచి మాట్లాడతారు? నీ ఇంటిలో ఒక తల్లుంది, ఒక చెల్లుంది, నీ భార్య, అందరూ మహిళలే అంటే అపజయానికి గుర్తు ఈరోజు మహిళలను మీరు చూపిస్తున్నారా? అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే చేతగానితనానికి ఒక మహిళను మీరు ఉదాహరణగా తీసుకుంటున్నారా? అదే చేతులు గాజులు తొడుక్కున్న ఆదిపరాశక్తి ఈరోజు అందరినీ కూడా మనం కాపాడే తల్లి ఆదిపరాశక్తి అని మహిళల సంగతి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన తీరు. అదే సభ మీద ఒక 3 మైనారిటీ అమ్మాయిల్ని చక్రపాణి రెడ్డి గారు తాలూకా కుటుంబం చంపింది అన్న ఒక నేపథ్యం వస్తే దానికి ఎవరైనా ఇబ్బంది పడుంటే క్షమించండి అని అదే సభలో అన్నారు. అంటే వాళ్ళు క్షమించండి అని పదం ఉపయోగించిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నట్టే. అంటే వీళ్ళు ఈరోజు అదే వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు సామెత గుర్తొచ్చింది. అది ఫుల్గా చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. బట్ ఏంటంటే చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, తర్వాత మీరు ఫిల్ చేసుకోండి. వీళ్ళు చెప్పేవన్నీ చాలా మంచి మంచి శ్రీరంగ నీతులు చెప్తున్నారు. బయటకు వచ్చి మహిళలకు అభ్యుదయానికి అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మహిళలు చంద్రబాబు నాయుడు ఇలాగ చేశారు, అలా చేశారు అని. ఈరోజు మహిళల గురించి నీకు అభ్యర్థే మీరందరూ ఉంటుండగానే అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక్కళ్ళు చూసి ఎందుకు వారించలేదు? మహిళల గురించి మీకున్న చిత్తశుద్ధిదా అంటే మైక్ పట్టుకుంటేనే మహిళల తాలూకా శక్తి, మహిళల తాలూకా అవన్నీ గుర్తొస్తాయి. కానీ పక్కవాడు మహిళల గురించి కించపరిచినప్పుడు మాట్లాడుతుంటే మీ నోర్లు పెగలట్లేదు, మీ నోటంటే మాట రావట్లే. అంటే మహిళలకు మీకున్నపాటి, మహిళల మీద మీకున్నపాటి గౌరవం అలాంటిది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో డ్వాక్రా మహిళలు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా మహిళలు పావలా వడ్డీ పేరుతో, మైక్రో ఫైనాన్సుల పేరుతో ఈరోజు వాళ్ళు కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి తాలూకా నిర్వాహకం కాదా? ఈరోజు ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మాట్లాడితే ఏదో ఘోరాలు జరిగిపోయి ఏదో నేరాలు జరిగిపోయని చెప్పి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మీరు దాన్ని బురద జల్లడం మానేసి మామూలు మానవతా దృక్పథంతో చూస్తే నంద్యాల నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు సుభిక్షంగా ఉంది. అన్ని వ్యవహారాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా క్లిస్టర్ క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రజలకు చూపించడానికి ఒక సీఎం డాష్ బోర్డ్ లాంటిది కూడా పెట్టి ఒక సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఒక వినతి పత్రం వస్తే దానికి స్పందించి ఈరోజు దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చేటట్టుగా కూడా ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేస్తుందంటే ప్రజల పట్ల అభివృద్ధి పట్ల మాకున్న చిత్తశుద్ధి అలాంటిదని మరొకసారి చెప్తున్నాను మీకు అందరికీ కూడా. రాజకీయంలో నైతిక విలువల గురించి, రాజకీయంగా మాట్లాడని మాటల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే ఇందాక నేను చెప్పిన సామెత మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. నైతిక విలువలు లేని రాజకీయ నాయకులు ఇంచుమించు 16 నెలలు జైల్లో ఉన్న నాయకుడు, ఇప్పటికీ కూడా అవినీతి పరుడిగా ముద్రేసుకున్న నాయకుడు, ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి ఢిల్లీ నాయకుల చుట్టూ కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ నాయకుల చుట్టూ పచారులు కొడుతున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నిజంగా హాస్యాస్పదం. నేనైతే ఒకటే సూటిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి సైకిక్ డిజార్డర్ ఉంది, దయచేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడమే. నాకు తెలిసి దానికి ట్రీట్మెంట్ అయితే జైలు శిక్ష తప్ప వేరే ట్రీట్మెంట్ అయితే అతనికి లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నేను సీఎంని అని పిచ్చోళ్ళు అలా మాట్లాడుతుంటారు. సైకిక్ పేషెంట్లే నేను ఏదో అయిపోతుంది అంటే నిద్రలో కూడా వాళ్ళు ఆ సీఎం గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకంగా మాట్లాడుతున్న నాయకుడు వెనకాతలు మీరు ఎంతకాలం ప్రయాణించగలరో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకత్వం దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా. అటువంటి సైకిక్ నేచర్ అనే వ్యక్తితో మీరు ఎంతకాలం కాలం వెళ్లదీయగలరు? ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని అందరికి అతని సైకిక్ నేచర్కి భయపడే 20 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ భయపడే ఎమ్మెల్యేలు ఈరోజు మా దగ్గరికి రావటం చూసి కూడా నిజంగా ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయం నంద్యాలలో మేము గెలుపు ఖాయం, తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి గెలవటం ఖాయం. ఈ గెలుపు చూడడానికే వీళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఇన్ని రకాలుగా చేస్తున్నారు తప్ప ఆ గెలుపుని జీర్ణించుకోలేక, ముందే వాళ్ళకి తెలిసింది గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీదే అని, దాన్ని జీర్ణించుకోలేక రకరకాల పైచ్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నారే తప్ప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ అంతకుమించి ఏదీ లేదని మాత్రం నేను చెప్తున్నాను.